శ్రీమాత్రే నమః అంటూ భయాత్ రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇక నీతో పాటు సమానమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈక్వలెంట్ ఆఫీసర్స్, ఈక్వలెంట్ లెక్చరర్స్, ఈక్వలెంట్ అడ్మినిస్ట్రేటర్స్, ఈక్వలెంట్ సమ్ వర్కర్స్, ఈక్వలెంట్ మెడిసిన్ డాక్టర్స్, ఈక్వలెంట్ ఇంజనీర్స్, ఈక్వలెంట్ సంథింగ్ సంథింగ్, ఈక్వలెంట్. నీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తుంటుంటారండి, ఏం చేస్తారంటే, వాడా సర్లే చాతగాడు వాడు అని చెప్పేసి అని 10 మంది అంటుంటారు. అర్జునుడు ఇప్పుడు మహారథికుడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీలాంటి మహారథులందరూ ఇక్కడ ఎందరూ ఉన్నారు, ఎప్పుడు తక్కువడు కాదు ఇక్కడ ఉన్నవాడు. ఒక్కొక్కరు 10,000 మందిని 20,000 మందిని కూడా నిర్వహించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా నిన్నేమంటారు తెలుసా, వాడికి యుద్ధం చాదగాక పక్కపోయాడరా అంటూ ఉంటుంటారు. ఇది బాగుంటుందని పోని, నువ్వు చేయగలిగిన పని నువ్వు సక్రమంగా చేయలేకుండా నువ్వు పక్కకు జరిగితే నువ్వు చాతగాని వాడివయ్యావు అని చెప్పేసేటటువంటి పదాన్ని నీ తోటి వాళ్ళు అంటారు. తోడు అనే పదం ఇక్కడ మహారథాహ అని వాడాడు. మహారథులైనటువంటి ఇక్కడ ఉండేటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా నీకు యుద్ధము నుండి విరవించి పక్కకు జరిగిపోయిన చాతగాని వాడిలాగా చూస్తుంటారు. ఇంతకాలం నుంచి వాళ్ళు గుండెల లోపల నువ్వు ఒకవేళ అర్జునుడు ఎదురైతే కనుక ఎట్లా అని చెప్పేసి భయపడుతూ భయపడుతూ వాళ్ళు అనేక రకాలుగా నిన్ను గెలవడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి వాళ్లకు ఇప్పుడు నువ్వు అంటే ఎంత తేలిక వస్తుంది, నీకు అర్థమైనవా, ఈ తేలికపడే భావన నీకు అవసరమా ఇది ఆయన అడుగుతున్నమాట. నిన్ను చూసి భయపడి చూస్తూ అసలు అర్జునుడు అంటేనే భయపడేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఉండేటట్టయితే ఆ మహారథికుల ముందర వాడు చేతకాకుండా పోయాడరా, వాణ్ణి గెలవడం కోసం మనమందరం యుద్ధం తయారు చేసాం కానీ చేతకాకుండా పక్క పోయాడు అని చెప్పేసి అని చెప్పి అనుకుంటే నీకున్న బలహీనతల వల్ల అనుకుంటున్నావు ఈ మాట, నీకున్న బంధనాల వల్ల, బంధం వల్ల అనుకుంటున్నావు, నీ బంధువు అనే భావన వల్ల అనుకుంటున్నావు, నీ చుట్టూ చేరినటువంటి వాళ్ళు నీ చుట్టములు అని చెప్పేసి అనుకోవడం వల్ల అనుకుంటున్నావు. వీళ్ళందరూ చుట్టాలు గారు, వీళ్ళందరూ బంధువులు గారు, వీళ్ళందరూ బంధనాలు అనే భావంతో వాటిని కట్ చేయి, ఫస్ట్ చేసి నీ యుద్ధం నువ్వు చేయి, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. వాడు మావాడు కదా, వాడిని ఒక్కడిని కొట్టద్దు, పక్కవాడిని కొట్టేద్దాం అని చెప్పేసి అంటే ఊరుకోరు. ఇవాటికి కూడా మనకు కొన్ని కొన్ని పనులు చేసే సందర్భం లోపల ముఖ్యంగా ఇటువంటివి చూడకూడదు అంటానికి సైన్యానికి ముఖ్యంగా నేర్పిస్తారు, పోలీసులకు నేర్పిస్తూ ఉంటుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కార్యాలయాల్లో అదే పని చేయాలి, మనం అవి చెయ్యట్లేదు, కానీ ముఖ్యంగా నేర్పించేది వాళ్ళని చూసేస్తే మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. క్షాత్రబంధము అంటారు దీన్ని, దీన్నే లోకం లోపల చట్టుబండలు అంటుంటాం. వీటి చదువు లేదురా, చట్టుబండలు లేవురా అంటుంటాం. చట్టుబండలు అనే దానికి మూలమైన పదం క్షాత్రబంధము అని అర్థం. ఈ క్షాత్రబంధం ప్రాకృతంలోకి వెళ్ళి చట్టుబండగా మారుతూ ఉంటుంది. ఈ చట్టుబండకు క్షాత్రబంధం లోపల చెప్పే మాట ఏంటంటే, ఈ డ్యూటీ చేసే సందర్భం లోపల వాడు నావాడా పక్కవాడా కాదు, ఛార్జ్ అని చెప్పేసి అంటున్నప్పుడు అక్కడ చాలామంది జనాలు చేరి ఇబ్బంది పెట్టబోతున్నప్పుడు పోలీస్ చేతికి కట్టే ఉంటుంది, వాడు కాళ్ళు చూస్తాడు, రెండే పనులు ఉంటాయి. ఆ కాలు ఐఏఎస్ ఆఫీసర్దా, ఐపీఎస్ ఆఫీసర్దా, ఇంకెవరిదా, లేకుంటే ఇది లేడీనా, ఇది జంట, ఇక్కడ కొట్టచ్చా కొట్టకూడదా కాదు, అక్కడి నుంచి అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలి అంతే. అటువంటి సందర్భంలో ముఖం చూడడు, కాళ్ళు కొడతాడు, కొట్టేసి అక్కడి నుంచి అందరినీ కూడా చెదర కొడతాడు. అదేవిధంగా సైన్యం దగ్గర పోయి చూశాడు అనుకోండి, అక్కడ పోయి బాణం వేస్తుంటే వాడు నాలాంటి మనిషే కదా, వాడిని కొడితే వాడు చచ్చిపోతాడేమో, బార్డర్లలో యుద్ధం చేస్తూ ఉంటుంటారు, వాడు చచ్చిపోతాడేమో, వాడికి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైపోతుంటారు అని ఈ బాణం వేసేవాడు, ఈ షూట్ చేసేవాడు కనుక ఆలోచన చేశాడు అనుకోండి, కమాన్ షూట్ అంటున్నప్పుడు అయ్యో అని అక్కడ చూస్తున్నాడు అనుకోండి, వాడు ఆలోచించే లోపల వీని శరీరం లోపల 100 బుల్లెట్లు దిగుతాయి. వీడు చేయాల్సిన ధర్మం అక్కడ క్షాత్రధర్మం చేయాల్సిందే అక్కడ. ఇదే క్షాత్రధర్మం ఏదైతే ఉంటుందో, ఒక డిసిప్లిన్ మెకానిజం లేదా డిసిప్లిన్ మెంటాలిటీ అనేటటువంటిది మన నిత్య జీవితంలో, మన ఆఫీసుల్లో, మన కళాశాలల్లో, మన విద్యాలయాల్లో, అన్ని చోట్లలో ఉండి తీరాల్సిందే. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా లేదా, ఎక్కడైతే చేయలేకపోతున్నామో ఆ చెయ్యలేకపోతున్న సందర్భం లోపల వాళ్ళ వాళ్ళ ధర్మాలకు వాళ్ళ వాళ్ళ ఈక్వలెంట్ పర్సన్స్ అందరూ కూడా అరే వాడు చేతగాని వాడరా, పనికిరాని వాడరా అంటుంటారు. చాతనియ్యి చేత కాకుండా ఉండటం మరీ ఘోరం, పక్కకు జరగటం. కాబట్టి ఆ విషయం తెలుసుకొని నీకు ఇప్పుడు ఉండేటటువంటి డ్యూటీ ఏమిటో అది సక్రమంగా నిర్వర్తించంతే. వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించకు, ఆత్మధర్మము
నువ్వు కొట్టేది మనిషిని అనుకుంటున్నావు, ఆత్మ పోయేది ఏమీ లేదు, ఈ శరీరం పోవలసి ఉంటే నీ బాణాన్ని తగిలితే పోవచ్చు. నువ్వు వాడెవడో పోతున్నాడు, నేను భీష్ముడిని కొడితే చచ్చిపోతాడు, ద్రోణుడిని కొడితే చచ్చిపోతాడు, వాళ్ళంతా ఎంతలో, ఇవన్నీ నువ్వు అనుకోక్కర్లేదు. నీ బాణము చేత చావలసిన వాడే చస్తాడు. నీ బాణం చేత దుర్యోధను ఎందుకు చంపలేకపోయావు? నువ్వు వాడు ఇంకో గదతో చావలసిన వాడు చస్తాడు అంతే. నీ ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉంటుంది, నీకెందుకు ఆలోచన? ఈ ధర్మము నీకు క్లియర్గా తెలియనందువల్లే నీవాడు నీవాడు అనుకుంటున్నావు. నువ్వు బయటి బంధనాలు బయట బాణాలు కాదు, లోపల బాణాలు ఇవి ఫస్ట్. నీ లోపల అంతఃశత్రువులు నా 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 అనుకునేటువంటి భావన ఏదైతుందో దాని మీద బాణాలు వేసేసి మొదలు అవి తగ్గొట్టేసేటట్టయితే నువ్వు హాయిగా యుద్ధం చేస్తావు. నీ తోటి వాళ్ళందరూ నవ్వుతారయ్యా, అపకీర్తి వస్తుందయ్యా, శాశ్వతంగా మరణమయ్యా ఇది, ఇది విను అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పాడు కృష్ణుడు అర్జునునికి.